సుధీర్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో తన యాంకరింగ్తో ప్రోగ్రామ్ని ఓ రేంజ్కి తీసుకెళ్లాడు. అందులో సుధీర్ యాంకరింగ్ చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంద్రజ సుధీర్ మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంటాయి. తల్లి కొడుకుల రిలేషన్తో ఆ షోకి చాలా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. అమ్మ కొడుకుల రిలేషన్తో చాలా బాగా షోలో సందడి కూడా చేస్తారు. చెప్పాలంటే రోజా గారు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక జబర్దస్త్ షో కొంచెం అయోమయంలో పడింది. దీని సంగతి ఇలా ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో ఎంటర్టైన్గా దూసుకెళ్తుంది. కొత్త కొత్త టాలెంట్స్ని పరిచయం చేస్తూ గుర్తింపు లేని కళాకారులకు ఒక మంచి ప్లాట్ఫామ్గా నిలిచింది శ్రీదేవి డ్రామా కంపెనీ. అయితే ఆఫ్ స్క్రీన్లో కూడా అంటే బయట కూడా ఇంద్రజ సుధీర్ అంటే ఎంతో అభిమానిస్తుందట. సుధీర్ ఎంతో కష్టపడి తన టాలెంట్తో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. అయినా సరే ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదని, ఎవరితోనూ పొగరుగా ప్రవర్తించలేదని, ఆడవారిని చూస్తే చాలా గౌరవిస్తాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సుధీర్కి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువేనని ఇంద్రజ అన్నారు. రీసెంట్గా సుధీర్ బర్త్డే సందర్భంగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రజెంట్ చేశారంట ఇంద్రజ. అదేమిటంటే ఒక ఖరీదైన వాచ్ గిఫ్ట్గా సుధీర్కి ఇచ్చిందట ఇంద్రజ. ఆ గిఫ్ట్ను చూసి సుధీర్ చాలా సర్ప్రైజ్ అయ్యాడట. అలాగే ఇంద్రజ కూడా మదర్స్ డే రోజున ప్రవీణ్ ఒక గిఫ్ట్ని ప్రజెంట్ చేస్తారట. నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంటసింహాల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.